మల్లి పెళ్లి అరే ఏం చేస్తారన్నా సినిమా కోసం మళ్ళీ మళ్ళీ పెళ్లి టైటిల్ తగ్గట్టు సినిమా మాత్రం ఇచ్చి పడేసి నాన్న అరే ఏమన్నా నరేష్ ప్రవీత గారు ఈ జనరేషన్లో కూడా సినిమా ఇట్లా తీసారంటే గ్రేట్ అన్న అసలు అలా కాంబినేషన్లో సినిమా చూస్తుంటే మనం మాత్రం ఒక విచిత్రం అనిపిస్తుంది ఒక డిఫరెంట్ అనిపిస్తుంది అరే కిరాక్ చేసిరన్నా యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిరు మస్తు చేసిరు మళ్ళీ మళ్ళీ టైటిల్ పెట్టిరు పేరు తగ్గట్టు సినిమా కూడా బాగా పండిందన్న చాలా బాగా పండిచ్చిరన్న సినిమాను మాత్రం అరే ఏమన్నా యూత్ లేక రొమాన్స్ చేసిరన్న వాళ్ళు అమ్మా ఇప్పుడు నడిసే యూత్లో ఎట్లా చేస్తారు ఆ రొమాన్స్ చూపించారన్న డైరెక్టర్ వాళ్ళు ఎంత బాగా చూపించారు అంటే అబ్బా చెప్పొద్దాను అంత బాగా చూపించు సూపర్ చేసిరన్న కాకపోతే కొన్ని ఒకరు చెప్తున్నానా మళ్ళీ మళ్ళీ పెళ్లి టైటిల్ ఎందుకు పెట్టిరంటే టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అట్లా పెట్టిరు అట్లా ఉన్నది చాలా బాగుంది కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా ప్రతి ఇంట్లో ఈ సినిమా వరకే తీసుకోండి కొన్ని రియల్ లైఫ్లో జరుగుతుంటాయి అవి జాగ్రత్త పడాలి ప్రతి ఇంట్లో భార్య భర్త మీద నమ్మకం ఉండాలి భర్త మీద భార్యకు ఉండాలి భార్య మీద భర్తకు ఉండాలి నమ్మకం ఉంటే ప్రతి ఇల్లు ప్రతి లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది ప్రతి లైఫ్లో ఎంజాయ్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఒక సినిమా వరకే తీసుకోండి కానీ రియల్ లైఫ్లో జరగకుండా జాగ్రత్త పడాలని సినిమా తీసిరు ఇది అంతే కాకపోతే ఏంటంటే హ్యాపీగా ఉండాలి ప్రతి ఇంట్లో భార్య భర్త హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి నేను ఒకటే చెప్తున్నా అనుమానం పడద్దు భార్య మీద అనుమానం పడకుండా ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంటుంది మంచిగా ఉంటుంది అది కాకుండా జాగ్రత్త పడాలి బస్ అంతే అన్న సినిమా మాత్రం ఇట్టి ఇచ్చి పడేసిండు ఈ సినిమా ఇలాంటి సినిమా చూస్తే మనకు మళ్ళీ చూడాలనిపిస్తాను హ్యాట్సాప్ అండి సినిమా మాత్రం హ్యాట్సాప్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎంఎస్ రాజు గారికి చాలా రోజుల సినిమా హిట్ ఇచ్చారు బాగుంది సినిమా ఇచ్చి పడేసిరండి బ్రో ఇప్పుడే మళ్ళీ పెళ్లి సినిమా చూసి వస్తున్నాను నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు సినిమా చాలా వరస్ట్గా ఉంది ఈ సినిమా ఎవరు చూడదని కోరుకుంటున్నాను సినిమా నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే సెకండ్ హాఫ్లో సినిమాలో అగ్రకులానికనే క్యాస్ట్ని కించపరిచి వాళ్ళని నెగిటివ్గా తీసి చూపెట్టిండ్రు అదొకటి నాకు నచ్చలేదు సినిమా నాకు అస్సలు నచ్చలేదు సినిమాని చూసి నాకు కోపం వస్తుంది బాగా ఆ డైరెక్టర్ ఎవరు ఎంఎస్ రాజు ఎందుకు ఈ రకంగా సినిమాలు తీసిండో అని చాలా బాధ అనిపించింది నాకు ఆయన ఫస్ట్ హాఫ్లో మంచి మంచి సినిమాలు తీసిండు ఆయన ఫస్ట్లో మళ్ళీ ఈ ట్రాక్ మీద పడ్డాడు సినిమా నాకు అస్సలు బాగా నచ్చలేదు స్క్రీన్ మీద బాగుండి వాళ్ళు జంట బాగుంది యాక్టర్స్ బాగున్నారు అందరు మంచిగా చేసిండు సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు అంతే మ్యూజిక్ బాగుంది బీజిఎం బాగుంది సాంగ్స్ బాగున్నాయి స్క్రీన్ ప్లే బాగుంది స్టోరీ కూడా కొద్దిగా రియలు కొద్దిగా కల్పితము నచ్చలేదు నాకు పర్సనల్గా నచ్చలేదు అంటున్నా అంటే అందరకంగా చూస్తే బాగుంది అన్నట్టు నాకైతే సినిమా అస్సలు పర్సనల్గా నచ్చలేదు నాకు సినిమా రేటింగ్ 1 సినిమా ఎవ్వరు చూడొద్దు చూసినా కూడా ఎంటర్టైన్గా చూడండి సినిమాని సినిమాగా చూడండి ఎంటర్టైన్ సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ దాన్ని పర్సనల్గా తీసుకోకండి మళ్ళీ పెళ్ళి చూసాను బ్రో నేను గోవింద పచ్చుకుని డైరెక్టర్ సినిమా బాగుంది బ్రో ఎంఎస్ రాజు గారు బాగా చూపించారు చెప్పాలంటే పవిత్ర లోకేష్లో క్యారెక్టర్ కానీ నరేష్ గారి క్యారెక్టర్ కానీ సో శరత్ కుమార్ గారు లేరు డెఫినెట్ చెప్పాలంటే ఆయన చివరి సినిమా బాగా చేశారు కృష్ణ గారి క్యారెక్టర్ సో జయసుధ గారు కానీ వాళ్ళ లైఫ్లో ఏదైతే చీకన్ కూడా ఉంటుందో అది బాగా చూపించారు కళ్ళ కట్టినట్టు ఎంఎస్ రాజు గారు వాళ్ళు పవిత్ర లోకేష్ గారు ఏదైతే ఉందో ఆవిడ లైఫ్లో ఏదైతే ముందు పెళ్ళి సో ఎలా రిలేషన్ ఉందో అనేది బాగా చూపించారనమాట ఆవిడ సంపాదన హస్బెండ్ అనేవాడు సంపాదన తీసుకుంటూ టార్చర్ పెట్టేవాడు అనమాట సో అది కళ్ళకు కట్టినట్టు దీంట్లో చూపించారు ఆవిడ ఎందుకు నరేష్ గారితో సో రిలేషన్షిప్ సో ఒక పెళ్ళి కావాలని కోరుకుందో అనేది సో నరేష్ గారి క్యారెక్టర్ కూడా అలానే చూపించారు ఆవిడ వైఫ్ అనేది ఎలా ఉన్నది ఏంటి అనేది సినిమాలో చూడండి మనం పర్సనల్ వెళ్ళొద్దు బట్ వాళ్ళు ఏదో చూపించారో చెప్తున్నాము కానీ ఓవరాల్గా అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించారు బాగుంది సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా పార్ట్ పార్ట్గా చూపించారు కృష్ణ గారి రిలేషన్షిప్ కానీ సో విజయరామ క్యారెక్టర్లు కానీ అవన్నీ బాగా చూపించారు వాళ్ళ అమ్మగారు ఎలా పెంచారు ఎలా సో ఈ చేశారు అనేది సో సినిమా అయితే ఓవరాల్గా చూడొచ్చు వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను సో థ్యాంక్ యూ సినిమా బాగుంది బో రేటింగ్ అని చెప్పాను కానీ సినిమా అయితే బాగుంది ఓవరాల్గా బోర్ కొట్టకుండా చూస్తారు ఇప్పుడు నాకు తెలిసి నేను చూసాను సినిమాలో కొంచెం బెటర్ సినిమా అనిపించింది చెప్పాలంటే ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో బెటర్ అనిపించింది చెప్పాలంటే నైట్ చూసాం కొన్ని సినిమాలు బట్ ఇదే బాగా అనిపించింది చెప్పాలంటే మళ్ళీ పెళ్ళి సినిమా చాలా బాగుందండి మనం సోషల్ మీడియాలో చూసినవి అన్నీ కూడా చూపించారు కాకపోతే దాని వెనకాల ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏందనేది చూపించారు ఒక మెసేజ్ మాత్రం అద్భుతంగా చూపించారు 100 కోట్లున్నా 1000 కోట్లున్నా అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అర్థం చేసుకునే తోడు లేకపోతే ఎంత నరకం అనుభవిస్తారు అనేది వాడికి 1000 కోట్లు ఉండొచ్చు కానీ జీవితం నరకమే అది బాగా చూపించారు మళ్ళీ పెళ్ళి అనగానే చాలామంది అపార్థం చేసుకుంటున్నారు అంటే అందరూ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలంటే ఇక భూమి పుట్టినప్పటి నుంచి ఎవ్వడు పెళ్లి చేసుకోలేదు రెండో పెళ్లి ఎవ్వడు లేదు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకునే చేసుకోవాలేమో అన్నట్టుగా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు అదేం లేదండి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని చూపించారు వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ కాకుండా ఒక మహిళ పర్సనల్ లైఫ్ కానీ ఒక జెంట్స్
పురుషుని పర్సనల్ లైఫ్ గాని తీసుకొని మనసుతో చూస్తే అందరికి అర్థమవుతదండి। బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సింపుల్ గా ఉన్నాయండి। అంటే ఇక్కడ బోర్ కొట్ట సినిమా అనేది మనం 2.5 గంటలు ఏదైతే కూర్చుంటామో థియేటర్ లో బోర్ అయితే కొట్టదండి। ప్రతిదీ మన మనసుతో చూస్తే చాలా ఎంజాయ్ చేశారు। ఫైట్లు లేవు, కామెడీ లేదు, కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు। సినిమా అలా ఎలిపోతది అంతే। ఎంత తొందరగా అయిపోయిందిరా అనుకుంటాం మనం। पर्सनल लाइफ अने पकन इक नरेश पवित्र लोकेश पकन पेटी को महिला इपड़ेकोचर विड़ाकलूर चटमेर विड़ाकल महिला इबंध पड़ता कदा अंत कदा अलागे पुरुषुनि एनकोचर वन एन चूपुर एवरेवर तोना तिगोवरना पेटने को मन कड़प कन्न तिंटो शरीरा सुखम कावाली एदो पेटर मैं बैठक पेटर को तीर्चार अभी అది బయట చేసేదంత తప్పు కాదు గానీ అదంతా చట్టప్రకారం గానీ ఒక సినిమా వాళ్ళు చేసేసరికి తప్పొచ్చిందా? చట్టం అనేది అందరికీ ఒకటే కదా। సినిమా వాడు కావొచ్చు, మనిషి కావొచ్చు, ఎవడైనా కావొచ్చు, చట్టం అందరికీ ఒకటే కదా। భారతదేశంలో ఉన్న చట్టం సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మధ్యలో వీలు మళ్ళీ అపార్థాలు చేసుకోవడం ఎందుకు? అట్లా అపార్థం చేసుకోవద్దు అంటే పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి రూమ్లలో ఎందుకు కొట్టించుకుంటున్నారు? ఎందుకు పిల్లల్ని కంటున్నారు? పెళ్ళైనాక మళ్ళీ విడాకులు అనేది మన హిందూ సంప్రదాయం లేదు, ఎందుకు పెట్టిర్రు? ఇప్పుడు అక్కడ తీసుకురావాలి పెద్దల్ని ప్రశ్నించాలి అది ఇలా తప్పంటే। వీళ్ళేం పర్సనల్ తప్పేం లేదండి, మనసుని అర్థం చేసుకునే తోడు కోసం వెతుకున్నారు, దానిలో తప్పేట్లయితే అది। నేను 5కి 5 ఇస్తానండి। నేను మనసుతో చూసే ఎవరైనా నేను చెప్పింది కరెక్ట్ అంటారు, ఏదో వేరే 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 అర్థం తీస్తే వేరే అర్థాలకు వేరే అర్థాలు కూడా నేను మాట్లాడతా। నేను ముందుకొచ్చి మాట్లాడతే భయ ఇప్పుడే చూసాను మళ్ళీ పెళ్ళి వా వినడానికి ఎంత బాగుంది, కానీ అది బయట చేసుకుంటే చట్టం న్యాయం అక్రమం అని చెప్పి ఎన్నెన్నో కేసులు పడిపోతూ ఉంటాయి। కానీ సినిమా ప్రకారంగా చూసుకుంటే పవిత్ర లోకేష్ గారు నరేష్ గారు ఇద్దరిది వన్ మ్యాన్ షో అండి। ఇద్దరు కలిపి నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మాకు ఇచ్చారు, ఒక ఫ్యామిలీ కూడా చూడొచ్చండి। అంటే బయట విషయాల గురించి మనం పక్కన పెట్టుకుంటే కాంట్రవర్సీలు కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి అన్యాయం జరిగింది, సినిమా ప్రకారంగా చూసుకుంటే ఓ ఇది నిజమేమో ఇది నిజమా అన్నట్టు కళ్ళకు అద్దినట్టు నిజంగా చూపించారు। ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మాకు ఇచ్చారు। ప్రేమకి ఏజ్కి సంబంధం లేదండి, ఒక 35 సంవత్సరాల పవిత్ర లోకేష్ గారు అని అవ్వచ్చు, 20 సంవత్సరాలు అయితే ఒక చిన్న పాప అయినా అవ్వచ్చు, పెద్ద పాప అవ్వచ్చు, ఏజ్తో ప్రేమని దేన్ని దేంతో సెట్ అవ్వదండి। ప్రేమకి ఏజ్కి సంబంధం లేదు, ప్రేమ ప్రేమించవా అది ఏజ్ అని ఆంటీ అయినా పెళ్లి చేసుకోవాల్సిందే తప్పదు, ఎందుకంటే సినిమాలో అలాగే కదా ఉంది। సో సినిమా అయితే మీ అందరికీ నచ్చుతుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఒక యూత్ అండి, ఒక వాళ్ళిద్దరిని చూస్తున్న ఒక చిలక కోరికల్లాగా ఉన్నారు। వాళ్ళకి ఇంత న్యాయం జరిగినప్పుడు వాళ్ళు డేర్ చేసి ముందుకు వచ్చారు, చాలామంది ప్రేమ పక్షులు బయట చాలా బాధపడుతూ ఉన్నాయి, పెళ్ళిళ్ళు అయిపోయి పాపం లవర్స్ వదిలేసి వేరే పెళ్లి చేసుకొని చివరికి వీడి వాల్యూ తెలిసేసరికి కలుసుకోలేకపోతారు, కానీ వీళ్ళు డేర్ చేసి వచ్చారు ఈ సినిమాలోని। సో అలాంటి వాళ్ళకి అందరికీ ఈ సినిమా నిజంగా అంకితం। సో ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ పెళ్ళాగా మళ్ళీ పెళ్ళి అని చెప్పి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పట్లేదు। సో పవిత్ర లోకేష్ గారు నరేష్ గారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి, రేపన్న రోజు మీకు మంచి రోజులు వస్తూ ఉంటాయి, మీ ఇంటికి ఒక వారసులు రావచ్చు వారసులు రావచ్చు। సో ముందుగానే కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ మూవీ। మీరు ఎక్కడ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తానండి సుఖంగా ఉండండి పవిత్ర లోకేష్ గారు నరేష్ గారు థ్యాంక్ యూ। మళ్ళీ పెళ్ళండి, చాలా సూపర్ సూపర్ డూపర్గా ఉందండి నిజంగా। పవిత్ర గారి నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, కామెడీ కూడా చాలా బాగుంది, ఒక ఫ్యామిలీతోటి వచ్చి మంచి ఎంజాయ్గా చూడొచ్చు సినిమా ఇది ఖచ్చితంగా। నరేష్ కెరీర్లో ఒక సూపర్ డూపర్ హిట్గా అవుతుందని మేము అనుకుంటున్నామండి, చాలా మాకైతే ఫ్యామిలీతోటి చూసాం చాలా బాగుందండి సినిమా ఇది। ఆ పర్సనల్ లైఫ్ అనేది ఏం లేదండి, న్యాచురల్గా చూపించారు సినిమా మొత్తం। సో పర్సనల్ అనేది మనం అనుకుంటే తప్ప కానీ పర్సనల్ అనేది ఏం లేదు అందులో, న్యాచురల్గా మాత్రమే చూపించారు సినిమా। అంటే విడిపోయిన వాళ్ళను ఒక ఏ విధంగా కలిసి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సినిమాలో మనం చూడొచ్చండి। మ్యూజిక్ బాగుందండి, డైరెక్షన్ అంతా సూపర్, మూవీ బాగుంది సూపర్గా ఉంది। మెసేజ్ అంటే అదే చెప్తున్నాను కదండి, మన పరిస్థితి బట్టి అలా సిచ్యువేషన్ మారుతుంది, ఒకటి రెండో పెళ్ళో మూడో పెళ్ళో ఐదో పెళ్ళి అలా ఏం కాదు, నేను చెప్పేది సిచ్యువేషన్ బట్టి మన పెళ్ళి మన లైఫ్ మనం చూసుకుంటున్నాం అంతే। ఇప్పుడు రేపు పెళ్ళి చేసుకుంటారన్న పెళ్ళ అంటే పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళి అవుద్ది కానీ చేసుకుంటున్నారు, కాకపోతే రెండు పెళ్ళి ఐదు పెళ్ళి ఆరు పెళ్ళి అవ్వలేదు ఇప్పుడు దాకా, దేవుడు దయ వల్ల అవ్వకూడదు
అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఎలా అంటే మనం అది ఇక్కడ వైరల్ చేయకూడదు, బాగుంది. సొసైటీకి అంటే పరిస్థితి బట్టి ఇలా జరుగుతుంది. ఒకళ్ళు మన మనకి ఏలెత్తి చూపిస్తున్నారంటే అది రాంగ్. అది మీరు లోపల ఏం జరుగుతుందో అది తెలుసుకుని మరీ చెప్పండి, తెలుసుకుని మరీ చెప్పండి. ఎవరికైనా చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఆలోచించండి, స్వయంగా ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం లేదు. ఎంత బాధ ఉంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్కి వెళ్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, అదే ఆలోచించండి. సొసైటీకి అదే చెప్తున్నా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక ఆడమొగ వెళ్ళా సరే, ఈ రోజుల్లో కూడా మళ్ళీ ఉందండి, అది మారట్లేదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళు వెళ్ళారంటే వెళ్ళారు, ఒక మీడియా వెనుక ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అది మీడియా అని ఒక ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, వైరల్ చేసేస్తారు, అది తప్పు. అది మీడియాకి కూడా చెప్తున్నాను, అది చాలా చాలా పెద్ద తప్పు. సినిమా వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏలెత్తు చెప్పడం, నేను ఆర్టిస్టులకి ఇబ్బంది పెట్టడం చాలా చాలా తప్పు. అన్ని సిచ్యువేషన్ బట్టే అవుతుందండి. ఈ రోజుల్లో పెళ్ళి అవ్వకపోయినా అన్నీ జరుగుతున్నాయి, నిజమా కాదా? మీకు చెప్తున్నాను నిజమా కాదా? కానీ మీడియాకి కూడా చెప్తున్నాను, వాళ్ళకి ఏలెత్తు చెప్పడం, సొసైటీకి కూడా చెప్తున్నాను, వాళ్ళకి రాంగ్ అనుకోకూడదండి. వాళ్ళకి ప్రాబ్లం ఉంటేనే ఏ సిచ్యువేషన్ అయినా ఎక్కడికైనా తప్పుడు దారికైనా వెళ్తారు. అది జెంట్స్ అవని లేడీస్ అవని ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, కానీ వాళ్ళకి ఏళ్ళెత్తి చెప్పకూడదు. పెళ్ళనే కాదు, లవర్స్ అవని, పెళ్ళిళ్ళు అవని, ఏది హస్బెండ్ అవని, వైఫ్ అవని వాళ్ళకి చెప్తున్నాను. ఏళ్ళెత్తి చూపే వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్లీజ్ ఎవరికి రాంగ్ ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది వాళ్ళు ఎలా చేశారు, ఎలా తిరిగారు, ఎలా తిరిగారు చెప్పకూడదు. ఈ మూవీ చూసి అప్పుడు ఆలోచించండి, అప్పుడు ఏళ్ళెత్తి చెప్పండి. నేను అదే చెప్పేది. చేస్తాను. ఎందుకు తమ్ముడు చెప్పడం మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి, నిజంగా చాలా దరిద్రంగా ఉంది తమ్ముడు సినిమా. నేను ఫస్ట్ టైము ఒక 200 పెట్టి టికెట్ కొనుక్కొని ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాను. నిజంగా చాలా దరిద్రంగా ఉంది అన్న సినిమా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలిసింది, స్త్రీకి ఎంత గౌరవం ఇస్తామో. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, స్త్రీని కాళ్ళతో తన్నడము, వాడికి కావాల్సింది ఏది దరిద్రంగా తీసాడు అన్న డైరెక్టర్. అది ఇంకొకటి ఏంటంటే నరేష్ గారి రియల్ స్టోరీ అని చెప్పారు. రియల్ స్టోరీ అయితే నువ్వు తీసుకొని నీ ఇంట్లో నీ టీవీలో వేసుకొని చూసుకోవాలి, అంతేగాని ఇంత దరిద్రంగా తీసి జనాలకు పెట్టి జనాలు మమ్మల్ని చంప చావదొప్పడానికి తప్పేయలేదు. ఇంకొకటి పవిత్ర గారిని నేను, పవిత్ర లోకేష్ గారిని నేను కొన్ని సినిమాల్లో చూశాను మదర్ క్యారెక్టర్గా, నిజంగా ప్రాణం పోశారు. అలా చూసి ఒక మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఈ విషయంలోకి వచ్చేలా ఓకే లవ్ కాదన్ను, కానీ ఈ ఏజ్లో ఆయనకున్న ఏజ్ ఏంటి, మినిమం 60 ఉంటుంది. ఈ టైంలో ఏం లేపుతాడు చెప్పండి, లేపేదానికే ఛాన్స్. ఇద్దరిది బాగుంది, మూవీ కూడా చాలా బాగుంది కంటెంట్. కరెక్ట్ అండి, ఎందుకంటే చాలా మంది ఏజ్ కి సంబంధం లేదు అసలు, ఎందుకంటే సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి 13 ఇయర్స్ కి విలేజ్లలో పెళ్లి చేస్తున్నారు. 8 ఇయర్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి 8 ఇయర్స్ ఉన్నాయా వాళ్ళకి? స్టోరీ బాగుంది, వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా బాగుంది. రియల్ లైఫ్ స్టోరీ బాగుంది, లవ్ స్టోరీస్ చాలా బాగుంది, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది, స్టోరీ ఎమోషనల్ అన్ని ఉంది, హిట్ అండి. సినిమా అయితే హిట్, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. హిట్ కొడుతుంది, పక్కా హిట్ కొడుతుంది. రేటింగ్ రేటింగ్ 5 5 5 కి 5 ఇవ్వచ్చు.